వందనాలండి. ఈరోజు మన దేవుని గురించి ఒక కొత్త సంగతి మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అవకాశాలు ఇచ్చే దేవుడు. రెండవ అవకాశం తప్పనిసరిగా ఇస్తాడు. మనం తప్పిపోయినప్పుడు ఇంకా దిగులు పడి మన నిరాశ నిస్పృహలతో దేవుడి దగ్గరికి వెళ్తే మరి క్షమించడేమో అనే నిస్పృహతో ఉండే వాళ్లకు ఇదొక మంచి వర్తమానం. యోనా 3:2లో యోనా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. చేపకడుపులో 3 రోజులు ఉన్నాడు కదా, అతన్ని గురించి నేను మాట్లాడుతున్నా. అతనితో దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేచి నీనేవే మహాపురానికి పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దానికి ప్రకటన చేయము అన్నాడు. యోనా గ్రంథం దేవుని రెండోసారి అవకాశం ఇచ్చే దేవునిగా చూపిస్తూ ఉంది. యోనా అవిధేయత వల్ల అతన్ని పరిచర్య నుండి తొలగించాల్సి ఉన్నా కూడా దేవుడు అతనికి రెండవ అవకాశం ఇచ్చాడు. అతనిపై కోపగించుకోకుండా అతన్ని వెంటాడి అసమ్మతితో తిరుగుబాటు తత్వంతో ఉన్న యోనాను ఒక పెద్ద పట్టణంలో ఉన్న అన్యులను మార్చుటకు పంపించాడు. నినెవే పట్టణం దేవుని మహాకృప వల్ల దుష్టత్వంతో నిండి ఉన్న ఆ పట్టణానికి రెండవ అవకాశం ఇచ్చాడు. నీ జీవితంలో కూడా దేవుడు క్షమించలేనిది అనే పరిస్థితిలో అవిధేయత చూపావమో దిగులు పడకు, దిగులు చెందద్దు. యోనాలాగా నీకు కూడా రెండవ అవకాశం ఇస్తాడు దేవుడు. ఈ ఆలోచనతో కృంగిపోయే వారికి ఇది శుభవార్త. దేవుడు తన బిడ్డలు ఎవరిని కూడా కోల్పోవడానికి ఇష్టపడాడు. ఆయన బిడ్డలందరూ ఆయన దగ్గరికి రావాలని ఆయన ఆశ. యరోబాం అనే రాజు క్రీస్తుపూర్వం 793-753 వరకు ఉన్న పాలన చేశాడు. అతని పాలనలో ఇజ్రాయెల్ దేశంలో సమృద్ధి ఉంది, కానీ నైతికంగా ఆత్మీయంగా దిగజారిన పరిస్థితి. ఇజ్రాయేలీలు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్న ఆ కాలంలో దేవుని దృష్టి అన్యులపైకి వెళ్ళింది. అష్షూరు దేశంలోని నీనెవే పట్టణ ప్రజలకు మారుమనసు కొరకు పిలుపు ఇవ్వమని యోనాను పంపించాడు. కానీ అతడు అవిధేయతతో తర్షీష్ ప్రాంతానికి బయలుదేరాడు. దేవుని సన్నిధి నుండి పారిపోవాలా అని తలంచాడు, కానీ అది సాధ్యం కాదని మనందరికీ తెలుసు. దేవుడు ఏం చేశాడంటే ఓడలోని తోటి ప్రయాణికులు అతని వల్ల కలిగిన తుఫాన్ బారి నుండి తప్పించుకునేదానికి అతన్ని సముద్రంలో పడేసేటట్టు చేశాడు. దేవుడు అతన్ని తన చేప కడుపులో 3 రోజులు జాగ్రత్తగా ఉంచమని ఒక చేపకు ఆదేశించినప్పుడు ఆ చేప అవిధేయత చూపించింది. యోనా ఏమో ప్రవక్త, అతను అవిధేయత చూపిస్తే ఒక సృష్టిలోని ఒక ప్రాణి విధేయత చూపించింది. యోనా పశ్చాత్తాపడ్డాక ఆ చేప యోనాను నీనెవే ఒడ్డున కక్కేసింది. ఈ విధంగా దేవుడు అతనికి రెండవ అవకాశం ఇచ్చాడు. రెండోసారి యోనా దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించి నీనెవే పట్టణంలోకి వెళ్ళి వారు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడకపోతే దేవుడు ఆ దేశాన్ని 40 రోజుల్లో నాశనం చేస్తాడని హెచ్చరించగానే రెండో అవకాశం ఇచ్చే దేవుడు వారిని క్షమించి రక్షించాడు. నీనెవే ప్రజలు అన్యులైనా వారిని కూడా రక్షించాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన ప్రేమామూర్తి అయిన దేవుడు మనకెప్పుడు రెండవ అవకాశం ఇస్తాడులే అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆయన ఉగ్రత కిందికి రావాల్సి వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. రెండవ అవకాశం ఇచ్చే దేవా దేవుడా, నీ ప్రేమను గుర్తించి మా చెడ్డ వైఖరులను మార్చుకునే అవకాశం మాకిమ్మని యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.